కర్నూలు జిల్లా కౌతాల మండలంలో కర్ణాటక మద్యం అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వరుసగా తనిఖీల్లో భారీగా మద్యం పట్టుబడుతుంది. నడిచాగి మేలుగునూరు గ్రామాల మధ్యలో కారులో మద్యం తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒక కారును ఆపి తనిఖీ చేయగా అందులో 35 బాక్సులలో 3,360 మద్యం ప్యాకెట్లను గుర్తించారు. వీటి విలువ సుమారు 2.5 లక్షలు ఉంటుందని, ఈ మేరకు కేసు నమోదు చేసి కారు సీజ్ చేసినట్లు కౌతాలం పోలీసులు వివరించారు. కర్ణాటక మద్యం రవాణాకు సంబంధించిన వివరాలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.